ఇప్పుడు దాకా అంటే జనసేనకి సరైన అభ్యర్థి లేడు, సరైనోడు కుందల దుర్గేష్ గెలుస్తారండి. ఆల్రెడీ జనసేనకి లాస్ట్ టైం డబ్బులు ఇవ్వకపోయినా ఇంచుమించు 24,000 చిల్లరే ఒక రూపాయి ఇవ్వకుండా ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటిది ఒక బలమైన వ్యక్తి వచ్చి నిలబడితే కన్నా ఎంత నిలబడరు. పైగా ఇప్పుడు వైసీపీ మీద కూడా వ్యతిరేకంగా ఉందని అడగండి. అంటే చాలా మందికి వైసీపీ మీద వ్యతిరేకత అంటున్నారు కదా, ఈ అంటే కొంతమంది అమ్మఒడి కానీ ఇంకోటి పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు, వాటి మీద చాలా మందికి ఉందా లేడీస్కి? అలా అంటన్నా ఇప్పుడు అమ్మఒడి డబ్బులు ఇచ్చారు ఎవరి అన్నయ్య ఒకసారి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు 60,000 కోట్లు. 60,000 కోట్లు ఏమైందన్నా? ఎస్సీ ఎస్టీ అంటే లోన్లు, సబ్సిడీ లోన్లు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు కొట్టే అన్ని పంచుతున్నాడు అంటే వర్గానికి ఎస్సీ వర్గానికి అన్యాయం చేసినట్టే కదా. అంటే ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం? మంచి జరుగుద్ది అన్న, మంచి జరుగుద్ది. మరి తక్కువ సీట్లు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అందట్లో ఏమందన్నా ఇప్పుడు మామూలుగా క్యాస్ట్ పరంగా చూసుకుంటున్నారు కానీ వార్డు లెవెల్లో జనసేన బలం ఉందా? నేను జనసేన కార్యకర్తని, 175 నియోజకవర్గాల్లో జనసేనకు వాటిలో వార్డు వైజ్ గా బలం ఉందా? లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, ఆ పార్టీని చూసుకుని బలపరుచుకుని నెక్స్ట్ ఎలక్షన్కి ప్రతి వార్డు నుంచి ప్రతి కార్యకర్త బలం అయితే 175 చేస్తారు. నిడదవుల్లో మాత్రం జనసేన అందరి గారు పక్క.